హాయ్ ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ఎన్ని స్విచ్ బోర్డులు కావాలని చూపిస్తున్నాను, ఎక్కడెక్కడ ఏది కావాలని. మామూలుగా నేను గాడి కొట్టే అతన్ని, నాకు బోర్డులు ఎక్కడెక్కడ రావాలో తెలుసు. టోల్ మౌంట్ బోర్డ్, స్విచ్ కంట్రోల్, ఇది మెయిన్ డోర్కి. ఇక్కడ ఒక లైట్ పాయింట్ కావాలన్నారు, ఇక్కడ ఒక లైట్ పాయింట్ కావాలన్నారు. ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి, గేట్ లైట్ల కింద గాడి, మెట్ల కింద ఇన్వర్టర్ బోర్డు, 4 మోడల్. హాల్లోకి వచ్చేసాం. హాల్లోకి వచ్చినాక ఎంసీ బోర్డు ఎక్కడ పెట్టారో, ఇక్కడ స్విచ్ కంట్రోల్ టోల్ మోడల్ బోర్డు, ఇక్కడ ఒకటి. వైర్లు పట్టకుండా ఉంటాయి అందుకని ఇక్కడ డబుల్ గాడి కొట్టా. పిఓపికి సపరేట్, కరెంట్ వైర్లు సపరేట్. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు, టీవీ బోర్డు కిందకి ఇచ్చారు. కింద నుంచి వైర్ పైకి లాక్కుంటారంట, వైర్లు ఏం కనపడకూడదంట. డిష్ పైపు పైకి కొట్టాను, అది స్పీకర్ల వైర్లకి. పిల్లర్కి డైరెక్ట్గా ఇలా హోల్ వేసేసాను, పిల్లర్ సైడ్ ఎడ్జీకి. డైనింగ్ హాల్, పూజ రూమ్లోకి ఇక్కడ స్విచ్ కంట్రోల్ బోర్డు. పిఓపికి లోపలికి ఇచ్చాను హోలు. లోపల ఇక్కడేం గాడి లేదు, ఇది ఒకటి ఉంది పూజ రూమ్. ఇది అవతల కిచెన్లో నుంచి టోల్ మోడల్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ 4 మోడల్, కూర్చొని స్విచ్ చేసుకోవడానికి. పూజ రూమ్ సెంటర్కి లైట్ పాయింట్. కిచెన్ వచ్చేసాము, కిచెన్ కూడా 2 బోర్డులు, మిక్సీకి, గ్రైండర్కి, ఏదైతేనా సరే కనిపిస్తుంది. అక్కడ సిమ్నీకి ఇచ్చాము 4 మోడల్ బోర్డు. ఇది వాటర్ ప్యూరిఫైకి, వాటర్ ప్యూరిఫై బోర్డు ఇది. ఇక్కడ కిచెన్ స్విచ్ కంట్రోల్, పివర్కి కూడా పైకి లేపి పెట్టాను. బెడ్రూమ్కి వెళ్తున్నాం. 2-వే కలెక్షన్ స్విచ్ బోర్డ్, ఏసీ బోర్డ్. ఏసీ బోర్డు కొంతమంది గాడి సైడ్ తీసుకొట్టేస్తున్నారు, ఇతను మాత్రం అక్కడే కొట్టించాడు. ఏసీ హోల్ కూడా ఎక్కిచ్చేస్తున్నాడు. ఏసీ హోలు ఎక్కడైనా సరే కుడి చేతి వైపు హోల్ ఉండాలి, కుడి చేతి వైపు హోల్ ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ వచ్చింది. ఏసీ హోలు, ఏసీ బోర్డు కుడి చేతి వైపు ఉండాలి, ఎక్కడైనా సరే కుడి చేతి వైపు. ఒకవేళ ఇక్కడ ఏసీ బోర్డు పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. టీవీ కలెక్షన్ ఇక్కడ ఇచ్చాము. బాత్రూమ్కి స్విచ్ కంట్రోల్, ఐజిట్ ఫ్యాన్కి జంక్షన్ ఒకటి, ఇక్కడ 2 మోడల్ బోర్డు. క్రాస్కి తీసుకున్నా ఇక్కడ. ఓకే, ఇంకో బెడ్రూమ్ ఉంది, ఇక్కడికి వెళ్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్. ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇక్కడ 2 మోడల్ బోర్డు వచ్చింది, ఇక్కడ హోల్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫిట్టింగ్ వేసి ఇక్కడ ఒక బోర్డు. బాత్రూమ్ ఇది, ఇక్కడి నుంచి బయటకు వేసాను. అవతల సైడ్ బాత్రూమ్ కట్టుకుంటే కరెంట్ గార్డ్ ఇదే, బయట చూపిస్తాను. ఒక లైట్ పాయింట్ బోర్డు కింద కొట్టాం, ఇక్కడ ఒక బోర్డు పెట్టాం. ఒకవేళ ఇక్కడ కానీ బాత్రూమ్ కట్టుకుంటే అవతల నుంచి బాత్రూమ్ నుంచి హోల్ వేసాను, అది సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.